హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. సో ఈరోజు వీడియోలు వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. సో ఇటీవల మనకి గుడ్ న్యూస్ అందించిన ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతలోనే మనకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇటీవలే మనకి ఎస్ఎంఎస్ సర్వీస్ ఛార్జీలు తగ్గించడం, అట్లాగే మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు తగ్గించడం, ఇంటి వద్దకే వచ్చి సేవలు కల్పిస్తామని చెప్పేసి కొన్ని ప్రకటనలు అయితే చేసింది. బట్ ఇంతలోనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా మనకి ఇచ్చిందనమాట. సో అదేంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే లాకర్ సౌకర్యం ఉంటుందో సో వాళ్ళు ఇక నుంచి అప్ టు 50% వరకు ఛార్జీలు అయితే చెల్లించాలన్నమాట. ఓకేనా? అయితే ఏ లాకర్స్కి ఏ ఏరియాలో ఎంతెంత చెల్లించాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో వాటిలో భాగంగా మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకుల్లో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు ఉంటాయి కదా. సో వీటన్నిటి మీద దగ్గర దగ్గరగా అంటే అప్ టు 50% వరకు అయితే ఛార్జీలు పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు అన్ని కేటగిరీల్లో అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 500 నుంచి 3000 వరకు లాకర్ ఛార్జీలు అయితే ఉండేవి అనమాట. ఓకేనా? ఇకపై మనకి లాకర్ కావాలంటే మెట్రో అర్బన్లో కనీసం 2000, అలాగే సెమీ అర్బన్ రూరల్లో కనీసం 1500 చెల్లించాలి. ఒకవేళ పెద్ద లాకర్ కావాలంటే కనుక దగ్గర దగ్గర 12000 మనం చెల్లించాలన్నమాట. అంతేకాకుండా వన్ టైం లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో 500 ప్లస్ జిఎస్టీతో కలిపి దగ్గర దగ్గర 600 రూపీస్ వరకు మనం చెల్లించాలన్నమాట. ఒకవేళ లాకర్ రెంట్ ఛార్జీలు గడువు లోపల మీరు చెల్లించకపోతే కనుక 40% వరకు పెనాల్టీ అనేది చెల్లించాలి. సో ఈ యొక్క రూల్ అనేది మనకి ఈ మార్చి 31 నుంచి అయితే అమల్లోకి వస్తుందని చెప్పేసి అధికారిక ప్రకటన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయడం జరిగిందనమాట. సో మెట్రో అర్బన్లో చూసినట్లయితే స్మాల్ లాకర్స్ గతంలో 1500 రూపాయలు అయితే ఉండేవి. సో ఇప్పుడు ఈ 31 నుంచి అయితే 2000 వరకు చెల్లించాలన్నమాట. అలాగే మీడియం లాకర్ ఛార్జీలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి 3000 అయితే ఉండేవి. సో ఇక నుంచి 4000 చెల్లించాలన్నమాట. అలాగే లార్జ్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి 6000 అయితే ఉండేవి. ఇక నుంచి మనకి 8000 చెల్లించాలన్నమాట. ఇకపై ఎక్స్ట్రా లార్జ్ లాకర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి 3000 వరకు ఛార్జీలు పడతాయి. ప్రస్తుతం అయితే మనకి 9000 అయితే ఉంది, అది 12000 వరకు చెల్లించాల్సిన పని అయితే ఉంటుందన్నమాట. అలాగే మనము సెమీ అర్బన్ అలాగే రూరల్లో చూసుకుంటే చిన్న లాకర్స్ ప్రస్తుతం మనకు 1000 రూపాయలు అయితే ఉండేవి, మనం 31 తర్వాత అయితే 1500 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు చూసినట్లయితే 2000 ఉండేవి ప్రజెంట్. సో అది కాస్త మనకి 3000గా మారిపోయిందనమాట. అట్లాగే లార్జ్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో 5000 అయితే ఉండేది ప్రజెంట్ మనకి. సో ఇక నుంచి మనం 6000 వరకు చెల్లించాలన్నమాట. అలాగే ఎక్స్ట్రా లార్జ్ లాకర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి అదనంగా 2000 చెల్లించాలన్నమాట. ప్రస్తుతం మనకి 7000 అయితే ఉన్నాయి, అవి కాస్త 31 నుంచి 9000గా మారడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క లాకర్స్ అనేవి వ్యక్తిగతంగా, జాయింట్గా, సంస్థలకు కానివ్వండి, ట్రస్ట్లకు కానివ్వండి ఈ యొక్క లాకర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి స్టేట్ బ్యాంక్ అయితే ఒక అధికారిక ప్రకటన అయితే చేసింది. ఇందులో భాగంగా బ్యాంకులో తప్పనిసరిగా అకౌంట్ అనేది కలిగి ఉండాలి, అలాగే కేవీసీ డాక్యుమెంట్స్తో పాటు ఒక ఫోటోగ్రాఫ్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ అయితే అధికార ప్రకటన చేసింది. అలాగే ఆర్బీఐ రూల్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అయితే ఎవరైతే ఒక సంవత్సరం అంటే ఏడాది లోపు లాకర్ని అయితే ఓపెన్ చేయకపోతారో సో వాళ్ళ యొక్క లాకర్ని మీ యొక్క అనుమతి లేకుండా బ్యాంకు వాళ్ళు ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. సో ఎవరైనా ఏడాది లోపు వాళ్ళ యొక్క లాకర్ కనుక ఓపెన్ చేయకపోతే సో ఇప్పుడే వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఎట్లాంటి అప్డేట్స్ మీద మీ యొక్క నిర్ణయాలు అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో కన్నా నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.